हेलो अंडी वेलकम टू माय चैनल इप्पटी वीडियो लो एम शेयर चेयबोतुन्नानु अंटे मन दग्गर रेगुलर गा मनं यूज चेसे कर्चीफुल तो एमेम कुट्टुकोवच्चो चाला ईजीगा चूपिस्तानंडी आ कर्चीफ एंत चक्क स्पेशल अंडी मी अंदरिकी चाला तप्पकुंडा बागा यूज अवुतुंदनि अनुकुंटुन्नानु वीडियो ने इक्कड स्किप चेयकुंडा चूडंडी वीडियो नच्चिते खच्चितंगा लाइक चेयंडी अलागे चैनल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोनि बेल बटन नि ऑन चेयंडी। ముందుగా ఈ చిన్న టర్కీ కర్చీఫ్ తో నేను ఒక మినీ పర్స్ అనేది స్టిచ్ చేస్తానండి। చాలా ఈజీగా స్టిచ్ చేస్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। ఇప్పుడైతే ఈ మినీ కర్చీఫ్ తీసుకున్నాను కదా, ఈ కర్చీఫ్ కి లోపల మనకి స్టిఫ్నెస్ కోసం లైట్ స్పాంజ్ అంటే సన్నగా ఉండే స్పాంజ్ అలాగే లైనింగ్ క్లాత్ ని కూడా తీసుకున్నాను। సేమ్ లైనింగ్ లో ప్లస్ స్పాంజ్ తర్వాత కర్చీఫ్ ఈ మూడిటిని కూడా వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసుకోండి। ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోండి। ఇలా ఎక్స్ట్రా ది అంతా కట్ చేసుకున్న తర్వాత మనకి పర్స్ అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి। ఇప్పుడు పైన ప్లేస్ లో మనం జిప్ వేసుకుందాం। నేను సేమ్ వెడల్పు సైజ్ లో ఉన్న జిప్ ని తీసుకున్నాను, తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ పైన జిప్ వేసుకోండి। రెండో వైపుని కూడా ఇదే విధంగా జిప్ ని అటాచ్ చేసుకుందాము। అటాచ్ చేసుకున్న తర్వాత జిప్ పై సైడ్ కూడా టు సైడ్స్ కూడా స్టిచ్ వేసుకోండి। జిప్ అనేది నీట్ గా ఫినిషింగ్ బాగుంటుందన్నమాట। మనకి పర్స్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది। ఎక్స్ట్రా ఉన్న పీస్ ని కట్ చేసుకుందాము, తర్వాత ఇట్ సైడ్ కూడా స్టిచ్ వేసేద్దామండి వీడియోలో చూపించిన విధంగా। ఇప్పుడైతే పర్స్ అయితే చూడండి రివర్స్ తీద్దాము, ఇట్ సైడ్ జాయిన్ చేసాం కదా, రివర్స్ తీస్తే మనకి పర్స్ అనేది ఈ విధంగా చాలా చక్కగా రెడీ అయిపోతుందండి। చూసారు కదా ఎంత నీట్ గా ఉందో। ఆ తర్వాత ఇంకొక కర్చీఫ్ తో ఫస్ట్ మెజర్మెంట్ చూద్దామండి। వెడల్పు 9 అలాగే పొడవు కూడా 9 ఉంది। ఈ కర్చీఫ్తో మనం చాలా ఈజీగా మంచి మాస్క్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి। ఇప్పుడు ఈ వెడల్పు అనేది తగ్గాలి, మనకి చెవుల ప్లేస్ కొస్తుంది కదా, కాబట్టి మధ్యలో ఇలా ఫస్ట్ గుర్తు పెట్టుకోండి। మనకి ఆ చివరికి ఈ చివరికి మరి చెవుల ప్లేస్ లో మనకి ఎలాస్టిక్ రావాలి కదా దానికోసం, అలాగే మనకి మధ్యలో ముక్కు దగ్గర వచ్చేసి ఫ్రీగా ఉండాలంటే ఇక్కడ ఇట్ సైడ్ నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకోండి। ఇలా మధ్యలో గీత ఎందుకు కొట్టాను అంటే ఎడ్ సైడ్ కి అట్ సైడ్ కి వచ్చేలాగా, అంటే ఇట్ సైడ్ కి ఏమో ఇలా ఫ్రిల్స్ పెట్టాను, దానికి ఎదురుగా వచ్చేటట్టుగా అట్ సైడ్ నుంచి ఫ్రిల్స్ పెట్టాను అన్నమాట। ఈ విధంగా పెట్టడం మూలాన మనకి మాస్క్ అనేది ముక్కు దగ్గర చాలా ఫ్రీ ఉంటుందన్నమాట। ఇట్ సైడ్ వచ్చేసి ఇట్లా ప్రిన్స్ పెడుతున్నాను, బాగా గమనించండి సగభాగం, మళ్ళీ ఇట్ సైడ్ వచ్చేసి దానికి ఆపోజిట్ లో ప్రిన్స్ పెడుతున్నాను। చూసారు కదా ఈ విధంగా కర్చీఫ్ ని చక్కగా ప్రిన్స్ పెట్టుకోండి। ఇదే విధమైన మాస్క్ మీరు బయట కొనుక్కోవాలి అంటే ఎట్లా లేదన్నా కనీసం ఒక 40 రూపాయల దాకా ఉంటుంది, క్లాత్ అనేది మంచిది కదా। కర్చీఫ్ అయితే మనకి 10 రూపాయస్ లోనే వచ్చేస్తుందండి। తర్వాత హెయిర్ బ్యాండ్స్ మన దగ్గర ఇంట్లో చాలా ఉంటాయి కదా, ఒక మంచి హెయిర్ బ్యాండ్స్ తీసుకోండి రెండు। తీసుకున్న తర్వాత ఈ చివర ఆ చివర హెయిర్ బ్యాండ్స్ ని అటాచ్ చేసుకుందాము। మనకి ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకుంటే కరెక్ట్ గా 3.5 దాకా రావాలండి, అప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట। ఇప్పుడు ఈ ఎలాస్టిక్ ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను। మధ్యలో ఉండే పోసని నేను తీసేశాను, తర్వాత ఎలాస్టిక్ ని వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకోండి। మనకి వెడల్పు ఎక్కువగానే ఉంది కాబట్టి ఎలాస్టిక్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి, కొద్దిగా చిన్న అంటే మామూలుగా వెడల్పు తక్కువగా ఉంటే ఎలాస్టిక్ పొడవు వచ్చేసి మనకి 5 దాకా తీసుకోవాలి, కాకపోతే ఇక్కడ మనకి ఎక్కువ అవసరం లేదు కాబట్టి కరెక్ట్ గా 4 దాకా తీసుకుంటే చాలు, అంటే 1 ఇంచ్ తగ్గించాను అన్నమాట। ఎలాస్టిక్ పొడవు 1 ఇంచ్ తగ్గితే సరిపోతుంది అన్నమాట। ఇదిగోండి ఈ విధంగా చూసారు కదా ఎంత మంచి మాస్క్ అనేది రెడీ అయిపోయిందో। అది ఒక చిన్న కర్చీఫ్ తో, అది ఒక 2 మినిట్స్ తో।
అవే కచ్చితో ఒక రెండు తీసుకున్నానండి. వాటిని ఇప్పుడు నేను ఏం స్టిచ్ చేయబోతున్నానంటే, చిన్నపిల్లలకి జుబ్బాలు ఉంటాయి కదా, ఆ జుబ్బాల్ని చాలా ఈజీగా మనమే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే చూడండి, కర్చీఫ్ వచ్చేసి కాటన్ క్లాతే కాబట్టి, జుబ్బాలకి తగిన క్లాతే కాబట్టి మనం చక్కగా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇప్పుడైతే మెజర్మెంట్స్ చూద్దామండి. దానికోసం నెక్ విత్ వచ్చేసి 2, భుజం మీద పట్టి కోసం 1.5 ఇంచ్, అలాగే చంక డౌన్ వచ్చేసి 3. వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోండి. నెక్ డౌన్ చెప్పాను కదా, మనం 1 ఇంచ్ 2 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు. తర్వాత వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసేయండి. ఈ జుబ్బాలకి మనకి షోల్డర్ దగ్గర థ్రెడ్స్ వచ్చే విధంగా స్టిచ్ చేస్తానన్నమాట. ఇప్పుడు నేను కట్ చేసే ఈ జుబ్బ 1.5 ఇయర్ బేబీకి చక్కగా సరిపోతుందండి. ఇప్పుడు ఎక్కడ స్టిచ్ చేయాలంటే, ఈ మూలల మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయండి. ఇలా చంకల దగ్గర అలాగే నెక్ దగ్గర మొత్తం కూడా స్టిచ్ వేసేసేయండి. ఇలా మూలలు మొత్తం క్లోజ్ చేసుకోండి ఇక్కడ, అలాగే నెక్ దగ్గర ఇట్ సైడ్ మొత్తం దీనికి కూడా సేమ్ అదే విధంగా క్లోజ్ చేసుకోండి. తర్వాత మనం ఇలా కట్ చేసిన పీసులన్నీ లైన్గా పెట్టుకొని మనం పైన బొందులు కుట్టుకోవడానికి తగిన విధంగా స్టిచ్ వేసుకోండి. అలా కుట్టిన బంధుల్ని ఇవ్వండి, ఇలా జాయింట్ చేసుకోండి భుజాల మీద. వీడియోలో చూపించిన విధంగా చక్కగా జాయింట్ చేసేసేయండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో కట్ చేసేసేయండి. ఇప్పుడు 2 సైడ్స్ మనం ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు సైడ్స్ అనేది ఏ విధంగా క్లోజ్ చేసుకోవాలంటే, ఇక్కడ నుంచి 1 ఇంచ్ దాకా వదిలేసేయండి, అక్కడి నుంచి క్లోజ్ చేయండి. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసేసేయండి. సేమ్ అట్ సైడ్ కూడా ఇదే విధంగా క్లోజ్ చేసేయండి. ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట. ఇలా సైడ్స్ కూడా స్టిచ్ చేసినాక మనకి జుబ్బా అనేది చక్కగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత అందంగా ఎంత నీట్గా వచ్చిందో. మనం పైన ఇలా ముళ్ళేసుకుంటే సరిపోతుంది. కర్చీఫులతో మనం ఇంత చక్కగా ఇన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి.